గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు ది హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ టుడే థర్టీన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఆథర్ గారు దేని గురించి మాట్తున్నారండి నేను ఏమంటున్నారు హర్యానా సోషల్ డైనమిక్స్ ఎలక్ట్రల్ అవుట్కమ్ సో హర్యానాలోని సమాజంలో ఉన్న మార్పులు అన్నీను ఆ డైనమిక్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఎలక్ట్రల్ అంటే ఓటింగ్ వేసిన తర్వాత దాని తర్వాత వచ్చిన అవుట్కమ్ అంటే రిజల్ట్స్ ఏంటయినాయి సీ సిఫాలజిస్ట్ అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ద స్టడీ ద ఓటింగ్ ప్యాటర్న్ అనమాట సీఫాలజిస్ట్లు అంటే ఎవరు ఏ ఏరియాలో ఎంతెంత ఓట్లు పడ్డాయి ఓకే ఎలక్షన్స్ ఎలా చేశారు సో ఓటింగ్ స్టాటిస్టిక్స్ అన్ని మాట్లాడతారు వీళ్ళు ఏం చేశారు దే హెడ్యూస్డ్ ఓకే ఎలక్షన్స్ అండ్ ఎలక్టరల్ అవుట్కమ్స్ అంటే ఓట్లు వేయడము దాని యొక్క తర్వాత రిజల్ట్స్ దేనికి దేని కింద మార్చేశారు వీళ్ళు ఇట్ ఈస్ ఓన్లీ ఎ నంబర్ గేమ్ అంటే ఎవరి దగ్గర ఎక్కువ నంబర్స్ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసేస్తారు ఇట్స్ మియర్ నెంబర్ గేమ్ అనేసారు ఎలక్ట్రాల్ ఇంజనీరింగ్ రిమైన్స్ ఇంపార్టెంట్ అంటే ఎలక్షన్లప్పుడు మనం మన చుట్టూ జనాల్ని వాళ్ళందరినీ పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇట్ రైట్స్ అన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ చేంజింగ్ సోషల్ డైనమిక్స్ ఇది దేని మీద బేస్ అయి ఉంటుంది ప్రథమంగా అంటే ఇది సమాజంలోని మార్పులు ఆ డైనమిక్స్ ఎలా ఉంటాయి అన్న దాని మీద అర్థం చేసుకునే దాని మీద ప్రథమంగా ఇది బేస్ అయి ఉంటుంది ద ఎలక్ట్రల్ స్ట్రాటజీస్ అంటే ఎలక్షన్ల కోసం మనం ఎత్తుల పై పై ఎత్తు వేస్తూ ఉంటాం ఆఫ్ ది ఆర్గనైజ్డ్ అంటే సక్రమంగా మార్గంలో వెళ్ళి ఇంకోటి ఏంటి ఐడియలాజికల్ కొంతమంది వాళ్ళ నేను కొన్ని నిర్దిష్టమైన నిర్ణయాల మీద వాళ్ళ ఐడియాలజీల మీద అంటే కొన్ని పద్ధతుల మీద వెళ్తూ ఉంటారు ఓరియెంటెడ్ రైట్ ఐడియాలజికల్లీ ఓరియెంటెడ్ రైట్ అంటే రైట్ వింగ్ వాళ్ళు కొన్ని సిద్ధాంతాల మీద వెళ్తారు ఆర్ బేస్డ్ ఆన్ ట్యూనింగ్ ఇంటూ ఎగ్జిస్టింగ్ ఇదేం చేస్తారు దీన్ని బేస్ చేస్తారు అనమాట దేని మీద దీన్ని ట్యూన్ చేస్తారు ఎందులోకి ఇంటూ ఎగ్జిస్టింగ్ అంటే ఇప్పుడు సభ్య సమాజంలో ఉన్న సోషాలిటీ అంటే సమాజంలో ఉన్న చుట్టుపక్కల అన్నిటినీ తీసుకుని ఓకే పరిసరాలని ఆ సోషల్గా అన్నిటిని తీసుకుని అండ్ క్రియేటింగ్ వాళ్ళు కొత్తగా క్రియేట్ చేస్తారు కావాల్సిన చోట ఏం చేస్తారు వాళ్ళు దే విల్ ఆల్సో ట్వీక్ అంటే అడ్జస్ట్ చేస్తారు మేక్ అడ్జస్ట్మెంట్స్ ఓకే ట్వీకింగ్ ద ఓల్డ్ పాత దాన్ని అడ్జస్ట్ చేసి కొత్త ఇంపరేటివ్స్ అంటే కొత్త ఇంపరేటివ్ అనగానే మనకేంటిది ఇదొక కమాండింగ్ పొజిషన్లో ఉన్నట్టు అంటే వైటల్లీ ఇంపార్టెంట్ చేస్తారన్నమాట ఓకే చాలా చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉందని వన్ డస్ నాట్ ఫుల్లీ అండర్స్టాండ్ ఓకే ఎవరికి కూడా పూర్తిగా అర్థం అవట్లేదు ఇఫ్ ద రైట్ ఈజ్ రైడింగ్ ఎ మొమెంటమ్ ఆర్ క్రియేటింగ్ మూమెంట్ ఎ ఫ్రెష్ ఇఫ్ ద రైట్ ఓకే రైట్ వింగ్ ఓకే పార్టీ అన్నది ఈజ్ రైడింగ్ ఎ మూమెంటమ్ అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లోని దాని మీద అది సవారీ చేసుకుంటూ వెళ్ళిపోతుందా లేదా కొత్తగా ఒక కొత్త మూమెంట్ అంటే ఒక ఒక ఘటనని చేస్తుందా క్రియేట్ చేస్తుందా అంటే కొత్తగా ఏమన్నా కొత్త ఘటనలు ఏమన్నా తీసుకొస్తుందా అని బేస్డ్ ఆన్ ఫీల్డ్ విజిట్ టు హర్యానా ఓకే సో ఈ ఆథర్ గారు ఏం చేశారు హర్యానాలోని ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుందామని ఫీల్డ్ విజిట్కి వెళ్ళారు ఆఫ్టర్ ద రీసెంట్ సర్ప్రైజ్ ఎలక్ అసెంబ్లీ ఎలక్టరల్ అవుట్కమ్ సో హర్యానాలోని అసెంబ్లీ ఎలక్షన్లోని అందరూ ఆశ్చర్యపడ్డారనమాట ఓకే ఎందుకు అనుకున్న విధంగా కాకుండా వాళ్ళకి ఆశ్చర్యం ఎలక్ట్రల్ అవుట్కమ్ రిజల్ట్స్ వేరేగా వచ్చినాయి దేర్ ఈస్ యాంపుల్ స్కోప్ అంటే చాలా ఎక్కువ స్కోప్ ఉంది దేనికి టు ఆర్గ్యూ మనం కావాలంటే దాని మీద పెద్ద డిస్కషనే పెట్టచ్చు ఇంకే పెద్ద డిస్కషనే పెట్టచ్చు పెట్టి దట్ అపోజిషన్ పార్టీస్ ఓకే అపోజిషన్ పార్టీస్ అన్నీ ఇక్కడ హర్యానాలో అపోజిషన్ పార్టీ ఎవరు కాంగ్రెస్ పార్టీ ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్ వాళ్ళు కూడా కష్టపడుతున్నారు టు కనెక్ట్ ఎవరితోని ఎలక్ట్రల్ స్ట్రాటజీస్ ఓకే వాళ్ళు వాళ్ళు కొత్త కొత్త విధి విధానాలని ఎలక్ ఎలక్షన్స్లోని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి ఎలక్ట్రికల్ స్ట్రాటజీస్ని దాంట్లో కూడా కష్టపడుతున్నారు అట్ ద సేమ్ టైం మారుతున్న సమాజంలోని డైనమిక్స్ని ఓకే చేంజింగ్ సోషల్ డైనమిక్స్ సొసైటీలో మారుతున్న మార్పులను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు ఓకే తీసుకుంటున్నారు తర్వాత ఏమంటారు ఆథర్ గారు డైనమిక్స్ ఆన్ ద గ్రౌండ్ సో అసలు అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఇట్ ఈస్ నౌ వెల్ నోన్ దట్ బీజేపీ సక్సీడ్ ఇన్ హర్యానా హర్యానాలో బీజేపీ నెగ్గిందని అందరికీ తెలుసు ఎందుకంటే ఇట్ మేనేజ్ టు పోలరైజ్ ఏం చేసింది విడగొట్టింది అనమాట రెస్ట్ ఆఫ్ ది కాస్ట్ ఓకే ఏం చేసింది అది డివైడ్ చేసిందనమాట ఓకే డివైడ్ దేన్ని పీపుల్స్ని కంప్లీట్గా అపోజింగ్ గ్రూప్స్గా ద రెస్ట్ ఆఫ్ ది కాస్ట్ అగైన్స్ ద డామినెంట్ జాట్ సో ఒకవైపు జాట్స్ ఉన్నారు ఒకవైపు జాట్స్ ఇంకోవైపు రెస్ట్ ఆఫ్ ది క్యాస్ ఓకే ఒకవైపు జాట్స్ డామినెంట్ జాట్స్ ఇంకోవైపు రెస్ట్ ఆఫ్ ది హౌవర్ ఇలా చేసినప్పుడు కూడాను ఇటువంటి పోలరైజేషన్ పోలరైజేషన్ అంటే ఏమన్నా నేను ద యాక్ట్ ఆఫ్ డివైడింగ్ సమ్థింగ్ ఓకే పీపుల్ని ఒపీనియన్స్ని అపోజింగ్ గ్రూప్స్ని అన్నిటిని డివైడ్ చేస్తారనమాట ఇలాంటి ఇలాంటి ఘటన వాళ్ళు చేయడం ఇస్ పాసిబుల్ ఎందుకంటే డ్యూ టు అ చేంజింగ్ ఎథిక్ ఆన్ ద గ్రౌండ్ సో ఏంటి అంటే గ్రౌండ్ రియాలిటీలోని అక్కడ ఏమవుతుందంటే దేర్ ఈజ్ అ చేంజింగ్ ఎథిక్ అంటే ఒక మారల్ ప్రిన్సిపల్స్ మారుతున్నాయి ఓకే అఫర్మ్ చేస్తున్నారు వాళ్ళు మారల్ ప్రిన్సిపల్స్ అన్నీ మారిపోతున్నాయి గ్రౌండ్ రియాలిటీలో దట్ ప్రొటెస్ట్ ఈస్ ద వెపన్ ఆఫ్ ద ప్రివిలేజ్డ్ అంటే ఎవరికైతే డబ్బులు అన్నీ ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు ప్రొటెస్ట్ చేస్తారు పేదవాళ్ళు సంధి కుదుర్చుకుంటారు చూడండి ఎంత బాగా రాశారు ఆథర్ గారు ప్రొటెస్ట్ ఒక వెపన్ ఒక ఆయుధం ఎవరికి ధనికులకి అదే నెగోసియేషన్ ఎవరికి పేదవాళ్ళకి ఓకే ఇన్ ద కోర్స్ ఆఫ్ డిస్కషన్స్ విత్ ద లోవర్ ఎషలాన్స్ ఓకే అంటే సమాజంలోని డిస్కషన్స్ అవుతూ ఉంటే ఓకే మనకేం తెలిసిందంటే లోవర్ ఎషలాన్స్ అంటే లోవర్ ర్యాంక్స్లో ఉన్నవాళ్ళు లోవర్ లోవర్ లెవెల్లో ఉన్నవాళ్ళు లోవర్ గ్రేడ్లో ఉన్నవాళ్ళు ఇన్ ద క్యాస్ట్ హైరర్కి అంటే కులంలో కూడా మాది పెద్ద కులం చిన్న కులం అని ఉంటారు కదా సో వాళ్ళతో డిస్కషన్ పెట్టినప్పుడు ఆ కులంలో కూడా చిన్న అంటే కొద్దిగా తక్కువ అంటే ఆ కులంలో పెద్దవాళ్ళకన్నా తక్కువ కులంలో ఉంటే అదే కులంలో ఉన్న కులంలో వాళ్ళు ఏంటంటే దే ఆర్ లోవర్ హైరార్కీ హైరార్కీలో వాళ్ళకి ప్రప్రదమైన పేట వేయరు అనమాట దే ఆస్క్డ్ వాళ్ళు అడిగారు హౌ జాట్ ఫార్మర్స్ కుడ్ ప్రొటెస్ట్ ఫర్ టూ ఇయర్స్ వాళ్ళందరూ ఏమడిగారు జాట్ ఫార్మర్స్ ఎవరి డామినెంట్ జాట్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేశారు రెండేళ్ళు ఎలా చేశారు ఓకే హౌ దే గుడ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎందుకంటే బికాస్ దే హ్యావ్ ద మనీ అండ్ టైం వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది అంత వ్యవధి కూడా ఉంది అంత టైం కూడా ఉందన్నమాట దే రిమైండెడ్ అస్ దాట్ వాళ్ళు ఏంటి మనకి జ్ఞాపకం చేశారంటే ప్రొటెస్టింగ్ ఫార్మర్స్ ఎవరైతే రైతులు గవర్నమెంట్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏం వాడారండి ఎయిర్ కండిషనర్స్ డీజిల్ జనరేటర్స్ ఎక్కడ ప్రొటెస్ట్ సైట్లో వాళ్ళకి అసలు కష్టం అంటే ఏంటో తెలియలేదు ఎందుకంటే వాళ్ళు ఎయిర్ కండిషన్స్ వాడారు డీజిల్ జనరేటర్స్ కూడా వాడారు సర్ప్రైజింగ్లీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే నన్ ఆఫ్ ది రెస్పాండెంట్స్ ఓకే రెస్పాండెంట్స్ ఎవ్వరూ కూడా దీని డి ఎక్స్ప్రెస్ దేర్ కన్సర్న్ ఎవ్వరు కూడా అసలు ఆడవాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అన్న అన్న విషయం మాట్లాడలేదు ఇక్కడ ఆడవాళ్ళు అంటే ఎవరు మొన్న ఉమెన్ రెస్లర్స్ ఆ ఫోగట్ వీళ్ళందరూ ఫైట్ చేశారు కదా సో నన్ ఆఫ్ ది రెస్పాండెంట్స్ ఎక్స్ప్రెస్ కన్సర్న్ ఫర్ ది ఫ్లైట్ ఆఫ్ ఉమెన్ రెస్లర్స్ ఉమెన్ రెస్లర్స్ గురించి ఎవ్వరూ ఫైట్ చేయలేదు దే ఫీల్డ్ ఇగ్నరెన్స్ వాళ్ళు ప్రిటెండ్ చేశారు ఏమని అబ్బే మాకు తెలియలేదండి అని దే ఫీల్డ్ ఇగ్నోరెన్స్ మాకు ఈ విషయమే తెలీదు అని ఈవెన్ యాజ్ ది న్యూ అంటే వాళ్ళకి తెలీదు అని నటించారు కానీ వాళ్ళకి బేసిక్స్ తెలుసు ద న్యూ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఆల్ ది అదర్ రిలవెంట్ ఇష్యూస్ మిగతా అన్నీ ఇష్యూస్ మీద వాళ్ళకి అన్ని వ్యవహారాలు తెలుసు బేసిక్స్ కూడా తెలుసు కానీ ఈ ఉమెన్ రెస్లర్ ఇష్యూలో మాత్రం వాళ్ళు నటించారు మాకు ఏమీ తెలియదు అండి ద ది ఫీండ్ ఇగ్నోరెన్స్ ఈవెన్ యాజ్ ద న్యూ ది బేసిక్ ఆఫ్ ఆల్ ది అదర్ రిలవెంట్ ఇష్యూస్ ఇట్ రిమైండెడ్ అస్ ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం వచ్చిందంటే ఆఫ్ విల్హామ్ రీక్స్ ఫార్ములేషన్ ఆయన ఏం చెప్పారు ఫార్ములేషన్లోనైనా టొటాలిటేరియన్ రిజీమ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ టొటాలిటేరియన్ రిజీమ్స్ అంటే ఏంటి అథారిటేరియన్ ఆటోక్రాటిక్ ఆర్ అప్రెసివ్ థిరెనికల్ అథారిటేటివ్ కానీ ఆటోక్రాటిక్ కానీ అప్రెసివ్ అంటే తొక్కేస్తారనమాట నియంత పరిపాలనలో ఇవన్నీ ఎలా బిల్డ్ చేసుకుని వెళ్తారంట త్రూ అ మిక్స్చర్ ఆఫ్ రెబలియస్ ఇమోషన్స్ అంటే ఇమోషన్స్ ఎలా ఉంటాయి తిరుగుబాటులో ఉంటాయన్నమాట ఇమోషన్స్ అన్ని అండ్ రియాక్షనరీ సోషల్ ఐడియాస్ రియాక్షనరీ అంటే టోటల్గా కాంట్రాస్ట్ దే విల్ బి రెడీ టు ఫైట్ ద సోషల్ ఐడియాస్ అటువంటివన్నీ నేను ఓకే ఇప్పుడు ఇఫ్ ద ప్రొటెస్ట్ ఈజ్ అ సిమ్టమ్ ఆఫ్ ప్రివిలేజ్ సో ప్రొటెస్ట్ నెగోషియేషన్స్ ఎవరండి పేదవాళ్ళు ప్రొటెస్ట్ ఎవరికి ప్రివిలేజ్ అంటే ధనికులు అందరూ ఏం చేస్తారు ప్రొటెస్ట్ చేస్తారు పేదవాళ్ళు నెగోషియేట్ కూర్చొని సారబేరాలు ఉంటాయి సో ఇఫ్ ప్రొటెస్ట్ ఈజ్ అ సిమ్టమ్ ఆఫ్ ప్రివిలేజ్ ప్రాగ్మెటిజం అంటే ప్రాక్టికల్గా ఉండడం అన్నది పేదవాళ్ళ ప్రివిలేజ్ అనమాట వాళ్ళకున్న హక్కు సో రెస్పాండెంట్స్ ఫ్రమ్ అ వీకర్ మనం కానీ వెళ్ళి మన క్వశ్చన్ ఇచ్చి దీన్ని ఫీల్ చేయండి అంటే ఒకవేళ కానీ రెస్పాండెంట్ వీకర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి అంటే అంత అంటే ఆర్థికంగా చాలా బక్కగా ఉండి అంటే చాలా తక్కువగా ఉండి అటువంటి నేపథ్యంలో ఉంటే వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ధృవీకరించారు ఎసర్టెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ ఫేవరబుల్ రిలేషన్షిప్ ఓకే అంటే సత్సంబంధాలు ఉండాలి ఎవరికి సెంటర్కి స్టేట్కి సెంటర్కిను స్టేట్కి అప్పుడు ఎలా ఉంటుంది క్విక్కర్ డిస్పర్షన్ అప్పుడు వెల్ఫేర్ బెనిఫిట్స్ అన్నీ పేదవాళ్ళకి రావాల్సిన వెల్ఫేర్ బెనిఫిట్స్ అన్నీ ఎలా ఉంటాయండి క్విక్గా జరుగుతాయి తొందరగా డిస్పోజ్ అవుతాయి సిమిలర్ అదేవిధంగా ప్రాక్టికల్ లాజిక్ వాజ్ ఆఫర్డ్ ఓకే ఫ్రాగ్మెటిక్ లాజిక్ కూడా ఆఫర్ చేసేది దేనికి అగ్నివీర్ స్కీమ్ ఈ ఆర్మీలో అగ్నివీర్ని తీసుకుంటామని బీజేపీ అన్నారు కదా అక్కడ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు దాన్ని ఎకనాలజ్ చేసేది ఎస్ ఇది జరుగుతుందని మాకు తెలుసు దట్ వైడర్ యారీ ఆఫ్ క్యాష్ అంటే ఒకప్పుడు ఒకే కులానికి వచ్చేది ఇప్పుడు అలా కాదనమాట ఏ కులం వాళ్ళకైనా రావచ్చు నవ్ గెట్ జాబ్స్ ఏ స్కీమ్ కింద అగ్నివీర్ స్కీమ్ కింద ఇక్కడ కరప్షన్ ఇన్వాల్వ్ అవ్వలే వితౌట్ కరప్షన్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఎందులోని అగ్నివీర్ స్కీమ్లో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లోని పర్మనెంట్ జాబ్ ఇచ్చారు అగ్నివీర్ అనేది పర్మనెంట్ కాదు నాలుగేళ్ళే కానీ కాంగ్రెస్లో ఏం చేశారు పర్మనెంట్ జాబ్ ఇచ్చారు కానీ అక్కడ ఏంటి ఇన్వాల్వ్ అయింది కరప్షన్ ఇన్వాల్వ్ అయింది దేనికి ఓన్లీ ఫర్ ఎ సర్టెన్ వెల్ కనెక్టెడ్ క్యాస్ట్ అంటే పెద్ద పెద్ద కులాలు ఉన్న వాళ్ళందరికీ వెల్ కనెక్టెడ్ క్యాస్ట్ అయితే వాళ్ళకి వాళ్ళు దే కుడ్ పుల్ ద స్ట్రింగ్స్ అండ్ గెట్ అ పర్మనెంట్ జాబ్ ఇన్ ద గవర్నమెంట్ అండర్ ది బీజేపీ బీజేపీ పరిపాలన మాత్రం ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ బట్ అ జాబ్ ఓన్లీ ఫార్ ఫోర్ ఇయర్స్ అంటే ఇది అగ్ర కులాల వాళ్ళకే కాదు వెల్ కనెక్టెడ్ క్యాస్ట్ వాళ్ళకే కాదు ఓకే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ వెల్ కనెక్టెడ్ క్యాస్ట్ ఇన్ బీజేపీ ఇట్ ఈస్ ఫర్ ఆల్ కానీ ఉద్యోగం ఎన్నేళ్ళు నాలుగేళ్ళు కాంగ్రెస్లోని పర్మనెంట్ సో ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూటివ్ స్ట్రాటజీ ఇక్కడ ఏం చేస్తున్నారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కానీ కొత్త స్ట్రాటజీ ఇది ఏం చేస్తుంది దట్ రెడ్యూసెస్ ఎకనామిక్ సెక్యూరిటీ ఓకే ఆర్థికంగా మనం సేఫ్ అని అనుకోవడానికి ఏం లేదు రెడ్యూస్ చేస్తుంది ఎకనామిక్ సెక్యూరిటీ కానీ బట్ విత్ ట్రేడ్ ఆఫ్ ట్రేడ్ ఆఫ్ అంటే ఏంటంటారు ఎక్స్చేంజ్ మనకు ఒక ఎక్స్చేంజ్ అనేది ఎస్పెషలీ పార్ట్ ఆఫ్ ద కాంప్రమైజ్ బట్ విత్ ట్రేడ్ ఆఫ్ సో ఆర్ ఎక్స్చేంజింగ్ సమ్థింగ్ ఆఫ్ వాల్యూ దేంతో పాటు సోషల్ ఇంక్లూజన్ అయ్యా మేము తక్కువ కులం వాళ్ళమే ఇన్నాళ్ళు వెల్ కనెక్టెడ్ క్యాస్ట్లకే వాళ్ళు డబ్బులు ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగాలు వేయించుకునేవారు కాంగ్రెస్లోని కానీ బీజేపీ కిందన అందరికీ ఉద్యోగం చేసే అవకాశం వస్తుంది కానీ నాలుగేళ్లకే ఈ స్ట్రాటజీ బాగుంది దీని ద్వారా మాకు వచ్చే లాభం ఏంటంటే మమ్మల్ని సమాజంలోనే కలుపుకుంటున్నారు న్యూర్ క్యాస్ట్ నవ్ స ఇది స్కీమ్ ఓకే కొత్త క్యాస్ట్లు ద స్కీమ్ యాజ్ మోర్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ ఓకే ఈ తక్కువ కులంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది మనకి ఒక అవకాశం మంచి అవకాశం అంతేగాని ఇక్కడ మనకి అభద్రత అన్న భావం ఉండక్కర్లేదు డాన్ అబౌట్ ఇన్సెక్యూరిటీ అభద్రతా భావం అన్నది ఉండక్కర్లేదు ఇంక్లూషన్ అండ్ ఈక్వాలిటీ ఓకే మనం అందరినీ ఇంక్లూడ్ చేయాలి అందరినీ ఈక్వల్గా చూడాలి ద డామినెంట్ క్యాస్ట్ ఓకే అంటే చెప్పాను కదా డామినెంట్ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కరప్షన్ చేసి పర్మనెంట్ జాబ్లు వేయించుకున్నారు కాంగ్రెస్లో వాళ్ళు ఎవరండి వీళ్ళు సెక్షన్ ఆఫ్ ది జాట్స్ జాట్ అనేది హర్యానాలోని చాలా ప్రాముఖ్యమైన కులం అన్నమాట వీళ్ళందరూ ఎవరికి వేశారు బీజేపీకి వేశారు వాళ్ళు మాత్రం వేరేగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళకి కానీ క్వశ్చన్ ఇస్తే వాళ్ళు ఈ అగ్నివీర్లోని వస్తున్న బెనిఫిట్స్ వాళ్ళ కాకుండా కొత్తగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు దేర్ ఆర్గ్యుమెంట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే దేర్ ఆర్గ్యుమెంట్ వాజ్ దట్ బీజేపీ స్టాండ్స్ ఫర్ ప్యారిటీ బీజేపీ దేనికి నిలబడుతుంది బీజేపీ అంటే ఈక్వాలిటీ ఈక్వలెన్స్ ద పార్టీస్ లైన్ బీజేపీ యొక్క నినాదం ఏంటంటే కమాకే కావు కమాకే అంటే గణించు తిను కాంగ్రెస్ ఏంటి దగ్గి బగ్గి అంటే మాల్ ప్రాక్టీసెస్ అన్నీ ఓకే అన్ని పనులు చేయండి డబ్బులు సంపాదించండి సో కాంగ్రెస్ దగ్గి బగ్గి పార్టీ ఓకే కానీ బీజేపీ మాత్రం కమాఖే కావో పార్టీ సమ్ సెడ్ ఇంకొంతమంది క్వశ్చనర్లు ఎలా రెస్పాండ్ అయ్యారంటే మేము యాంటీ హూడా యాంటీ కాంగ్రెస్ కాదు హూడా గారు చీఫ్ మినిస్టర్ ఆయనంటే మాకు నచ్చలేదు అందుకని మేము కాంగ్రెస్ ఓటు వేయలేదు అంటున్నాడు కాంగ్రెస్ మాకు ఇష్టం హూడా గారు నాకు నచ్చలేదు కాబట్టి ఆయన చీఫ్ మినిస్టర్గా మేము చూడదలుచుకోలేదు వెన్ ఆస్డ్ అబౌట్ ద లోవర్ ఎండ్ సెక్షన్స్ ఓకే అంటే లోవర్ ఎండ్ తక్కువ క్యాస్ట్ వాళ్ళు అందరినీ అడిగితే ఎస్పెషల్లీ ఎవరిని ఓబీసీలని అడిగితే దట్ సీమ్ టు హ్యావ్ కన్సాలిడేటెడ్ ఇది స్ట్రాంగ్ అయింది అగెన్స్ట్ అవరు కన్సలో కన్సాలిడేటెడ్ అగెన్స్ట్ జాట్స్ సో లోవర్ ఎండ్ సెక్షన్ కన్సాలిడేటెడ్ అగెన్స్ట్ ది జాట్స్ ఓకే ఈ రెస్పాండెంట్స్ సెవెన్ అవర్ ఎక్స్ప్రెస్ దట్ ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఓబీసీ ఆర్ అవర్ బ్రదర్స్ కానీ రిజర్వేషన్ వాజ్ రాంగ్ పాలసీ రిజర్వేషన్ ఉండకూడదు ఓబీసీ వాళ్ళు మాకు బ్రదర్సే అన్నదమ్ముల్లో మేము అందరం కలిసిపెలిసి ఉంటాం కానీ కానీ రిజర్వేషన్ అన్నది కొద్దిగా తప్పు ఆ పాలసీ ఉండకూడదు ఆ పాలసీ ఉండకూడదు ద బీజేపీ ఇప్పుడు ఈ మధ్యలోనే ఏం చేసిందంటే ఒక డ్రా చేస్తుంది అందరినీ దాని వైపు తిప్పుకోవాలి కదా మరి కల్చరల్ యూనిటీ ఓకే బీజేపీస్ బిట్ టు డ్రా కల్చరల్ యూనిట్ అందరం కల్చరల్గా ఒకటే అని సీమ్ టు గ్యారంటీ ఏంటి గ్యారెంటీ చేస్తుంది అది సీమ్ టు గ్యారంటీ ఓకే ద హయ్యర్ ఎషరెన్స్ అంటే సొసైటీలోని హయ్యర్ ర్యాంక్స్ వాళ్ళని ఏ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ ఈ హయ్యర్ ఎస్లో వాళ్ళకి ఓకే ఈ కల్చరల్ యూనిటీ సీమ్డ్ టు గ్యారెంటీ హయ్యర్ ఎషలాన్స్ ఎ సెన్స్ ఆఫ్ ప్యారిటీ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ వచ్చింది వీళ్ళకి ఓకే అండ్ అమంగ్ ద లోవర్ ఎషలాన్స్ వీళ్ళకి గ్యారంటీ వచ్చింది లోవర్ ఎషలాన్స్ వాళ్ళకి అరే మమ్మల్ని కూడా కలుపుకున్నారా బీజేపీ చాలా బాగా ముందుకు తీసుకెళ్ళారు వాళ్ళని కూడాను అని వీళ్ళు జాయిన్ అయిపోయారు బీజేపీ సో దెర్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ కల్చరలైజేషన్ ఇదో ప్రాసెస్ ఆఫ్ కల్చరలైజేషన్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ పాలసీ సమాజంలోని ఆర్థిక పాలసీలు ఇవి రెండు ఏం చేస్తాయి ఇవి అలౌ ఫర్ ఎ సెన్స్ ఆఫ్ యూనిటీ ఇదేంటి ఒక సెన్స్ ఆఫ్ యూనిటీ అందరు కలిపి కట్టుగా ముందుకు తీసుకెళ్లొచ్చు అని ఒక నినాదంతో బయలుదేరదు సెన్స్ ఆఫ్ యూనిటీ కానీ ఇట్ ఈస్ నాట్ క్లియర్ హౌ దిస్ విల్ అడ్రస్ ఓకే కానీ ఇది ఎవరికి ఇట్ ఈస్ నాట్ క్లియర్ ఎలాగ ఇది ఈ ప్రాబ్లమ్ని ఎలాగ ఎదుర్కొంటుంది అడ్రస్ ద క్వశ్చన్ ఎలాగ ఆన్సర్ చేస్తుంది క్వశ్చన్ ఏంటి ఎగ్జిస్టింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఓకే ఎగ్జిస్టింగ్ ఏంటి ఇన్ఈక్వాలిటీస్ సమాజంలోని ఓకే భేదాలు చాలా ఉన్నాయి ఈక్వాలిటీ లేదు అండ్ వై ఎందుకు ద వీకర్ సెక్షన్స్ డూ నాట్ పర్సీవ్ యాజ్ అ సెన్స్ ఆఫ్ లాస్ ఓకే వీకర్ సెక్షన్స్ అంటే ఎవరైతే అంత స్ట్రాంగ్గా లేరు బలహీన బడుగు వర్గాలు వాళ్ళు వాళ్ళు ఎందుకు ఆలోచించలేదుతున్నారు వై ఆర్ దే అనేబుల్ టు పర్సీవ్ ఎ సెన్స్ ఆఫ్ లాస్ వాళ్ళు చాలా కోల్పోతున్నారు ఎక్కడ ఇన్ డ్రాయింగ్ వాళ్ళు ఇన్ డ్రాయింగ్ ఏంటి కల్చరల్ ఈక్వలెన్స్ కల్చరల్గా అందరం ఈక్వలెన్స్ వితౌట్ ఎకనామిక్ ప్యారిటీ ఆర్థికంగా ఈక్వలెన్స్ లేకపోయినా కల్చరల్గా అందరం ఈక్వల్ అంటే అన్న విషయం ఎందుకు చూడటం లేదు అని అనుకుంటున్నారు ఇట్ లుక్స్ యాజ్ ఏఫ్ పై పైకి మనకి ఇది ఎలా ఉందంటే ఇంక్లూషన్ హ్యాస్ డిస్ప్లేస్డ్ వాళ్ళని కలుపుకోగానే అది డిస్ప్లేస్ అయిపోయింది వేరే చోటుకి వెళ్ళిపోయింది ఏది ద కన్సర్న్ ఫర్ ఈక్వాలిటీ వాళ్ళు కలుపుకోగానే వాళ్ళు అనుకున్నారు ఆర్ ఆల్సో ఈక్వల్ వ్యూ ఆల్సో హ్యావ్ ఈక్వాలిటీ బట్ వాట్ దే ఫోర్ గెటింగ్ దట్ దే ఆర్ స్టిల్ దర్ ఈస్ అన్ ఎకనామిక్ యునో ఇన్ ఈక్వాలిటీ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ దే డిస్ప్లేస్ ద కన్సర్న్ ఫర్ ఈక్వాలిటీ ద ప్రొఫెషనల్ క్లాస్ ఓకే ఇప్పుడు వర్కింగ్ క్లాస్ కన్నాను ప్రొఫెషనల్ క్లాస్ ఉంటుంది కదా ఎక్కడ ఇన్ ది పెరీ అర్బన్ ఏరియాస్ ఇవి ఇన్ ద పెరీ అర్బన్ ఏరియాస్ వ్యూ ద ప్రాసెస్ పెరీ అర్బన్ అనగానే ఈ ఏరియాస్ ఏంటంటే ది ఆర్ ట్రాన్జిషనింగ్ మూవింగ్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఓకే రూరల్ నుంచి అర్బన్ ఏరియాస్ అవుతున్నాయి అవన్నీ నేను సో ద ప్రొఫెషనల్ క్లాస్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇన్ ద పెరీ అర్బన్ ఏరియాస్ వ్యూ వాళ్ళు ఎలా చూస్తున్నారు ఈ ప్రాసెస్ని అంటే ఈ విధ విధానాన్ని హ్యాస్ డిఫరెంట్ కొద్దిగా భిన్నంగా చూస్తున్నారు ఫ్రమ్ క్యాస్ట్ బేస్డ్ రెస్పాన్సెస్ ఇవి కులం మీద బేస్ చేసుకుని ఇచ్చిన ఆన్సర్లు కాదు మెనీ ఆఫ్ దెమ్ సి చాలామంది ఏం చూస్తున్నారు ద పొలిటికల్ అసెండెన్స్ అంటే రాజకీయంగా రాజకీయంగా ఏమవుతుంది బీజేపీ ఎదుగుతోంది ఎలా ఎదుగుతోంది యాజ్ గేమ్ చేంజర్ యాజ్ గేమ్ చేంజర్ వన్ ఆఫ్ దెమ్ సెడ్ వాళ్ళు ఏమంటున్నారంటే వాట్ ద బీజేపీ డస్ బికమ్స్ ఎ సెంటిమెంట్ ఓకే ఏమన్నారు వాట్ ద బీజేపీ డస్ వాళ్ళు ఏం చేస్తారో బీజేపీ వాళ్ళు అది బికమ్స్ ఏ సెంటిమెంట్ ఇట్ ఈస్ నాట్ దాట్ బీజేపీ కేటర్స్ టు సెంటిమెంట్స్ బీజేపీ ఎప్పుడు సెంటిమెంట్స్ని అడ్రస్ చేస్తుంది కాదు వాళ్ళు ఏం చేస్తారో సెంటిమెంట్ అయిపోద్ది బీజేపీ వాట్ బీజేపీ డస్ బికమ్స్ అ సెంటిమెంట్ అంతేగాని బీజేపీ సెంటిమెంట్స్నే అడ్రస్ చేస్తుంది కాదు వాళ్ళు చేసింది సెట్మెంట్ అయిపోతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సెంటెన్స్ ఓటర్స్ ఎలా పర్సీవ్ చేస్తున్నారు ఓకే ఓటర్స్ పర్సెప్షన్ అంటే ఓటర్స్ వ్యూ పాయింట్ ఏంటి వాళ్ళు ఏమంటున్నారు ద ఆర్గనైజేషనల్ హెఫ్ట్ ఓకే ఇక్కడ ఏమన్నారు ఆర్గనైజేషనల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట ద బీజేపీ వీళ్ళకి ఎవరండి బాగా సపోర్టు ఎవరు బాగా సపోర్టు వీళ్ళకి బాగా సపోర్ట్ అవరు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాళ్ళు ఓకే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు బీజేపీకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు గివ్స్ ఇట్ నెబిలిటీ వాళ్ళకి ఒక అవకాశం వాళ్ళకు ఒక మంచి దన్ అన్నమాట టు క్యాప్చర్ ఓకే అందరి క్యాప్చర్ అంటే కైవసం చేసుకోవచ్చు ద మైండ్ స్పేస్ ఆఫ్ ది ఓటర్ ఓకే ఆలోచన దృక్పథాన్ని ఓటర్ యొక్క ఆలోచన దృక్పథాన్ని వాళ్ళు కైవసం చేసుకుంటారు ఎవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఓకే అది వాళ్ళకున్న ఆర్గనైజేషన్ హెఫ్ట్ ఓకే ఆర్గనైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఇంపార్టెన్స్ లేదా ఆర్గనైజేషన్ ఎబిలిటీ ఆఫ్ ద బీజేపీ ఏంటంటే దాని పెద్ద దన్ను ఆర్ఎస్ఎస్ విత్ పర్సనలైజ్డ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఓకే ఏ పార్టీకి లేదు ఇంత ఇదిగా డోర్ టు డోర్ వెళ్ళిపోతారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు ఫైటింగ్ ఎన్ ఎలక్షన్ ఒక ఎలక్షన్ ఫైట్ చేయడం అన్నది ఒక లాంగ్ టైమ్ స్ట్రాటజీ ఫర్ ద బీజేపీ ఇవాళ రేపు ఎల్లుండి కాదు అది ఒక లాంగ్ టైం నుంచి వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటారు ఎవరు బీజేపీ కానీ కాంగ్రెస్ మాత్రం కాంగ్రెస్ ఎలా చేస్తుంది ఆన్ ద అదర్ హ్యాండ్ కాంగ్రెస్ ఎలక్షన్ల ముందే దానికి జీవం పోస్తుంది అంటే దాన్ని కొద్దిగా యాక్షన్లో తీసుకొస్తుంది స్టర్జ్ అప్ ఓకే గర్రం తిప్పుతుంది అనమాట లైక్ యాజ్ యు ఆర్ స్టరింగ్ ద పుడింగ్ ఓకే యూ విల్ రౌజ్ యు విల్ రౌజ్ టు లైఫ్ అంటే అప్పుడు కరెక్ట్ క్రియేట్ చేస్తా ఒక ఒక హైప్ ఓకే బిఫోర్ అండ్ ఎలక్షన్ ఫర్దర్ ఇదే కాకుండా ద చాయిస్ బిఫోర్ ది ఎలక్టరేట్ ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళకి చాయిస్ ఏంటంటే ఈజ్ బిట్వీన్ అథారిటేరియన్ సర్వీస్ డెలివరీ అంటే నియంతలా పరిపాలిస్తున్నా మనం అనుకున్నవన్నీ డెలివరీ చేస్తున్నా బీజేపీయా లేకపోతే డెమోక్రాటిక్ ప్రజాస్వామ్యంలో ఉంటూ డైస్ ఫంక్షనాలిటీ ఆ డిస్ఫంక్షనాలిటీ అంటాం డిస్ఫంక్షనాలిటీ అంటే ఏంటి దట్ విచ్ ఇస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ ఆర్ నార్మల్లీ ప్రజాస్వామ్య విలువలతో పాటు ఉండి కానీ అన్నట్టుగా తగ్గట్టుగా అది ఫంక్షన్ చేయలేవుతుంది ప్రాపర్గాను నార్మల్గాను కాంగ్రెస్ పార్టీ దేన్ని చూస్ చేసుకుందాం ఓకే ఓటర్ ముందు ఏముందండి అథారిటేరియన్ సర్వీస్ సర్వీస్ డెలివరీ ఆఫ్ ది బీజేపీ వర్సెస్ ది డెమోక్రాటిక్ డిస్ఫంక్షనాలిటీ ఆఫ్ ది కాంగ్రెస్ ఇప్పుడు ద కాంగ్రెస్ లుక్స్ మోర్ డెమోక్రాటిక్ కాంగ్రెస్ ఎలా ఉంటుందండి చాలా ప్రజాస్వామ్య విలువలు ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ డిసార్గనైజ్డ్ దానికి విధి విధానం ఏమి ఉండదు ఏదో అలా వెళ్తుంది అంతే ఇట్ ఇస్ టోట్లీ డిసార్గనైజ్డ్ ఇన్ ద బీజేపీ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డెసిషన్ మేకింగ్ బీజేపీలోని డెసిషన్స్ అని ఎవరు తీసుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నారు ఓకే ప్రైమ్ మినిస్టర్ గారు ఆ దాన్ని అందరు ఎలా చూస్తున్నారు టు బి అథారిటేరియన్ అండ్ నాట్ ఓకే అథారిటేటివ్ నాట్ అథారిటేరియన్ అందరు ఎలా చూస్తున్నారు ద లుకింగ్ ఇట్ యాజ్ అథారిటేటివ్ అంటే సపోర్టివ్ బట్ నాట్ డిమాండింగ్ ద లుకింగ్ ఇట్ యాజ్ సపోర్టివ్ బట్ నాట్ డిమాండింగ్ ఎవరికి చాలామంది ఓటర్లకి ఓకే చాలామంది ఓటర్లకి బీజేపీ ఎలా ఉంది సపోర్టివ్గా ఉంది అథారిటేటివ్గా ఉంది అంతేగాని డిమాండింగ్గా లేదు డిమాండింగ్ అన్న కాన్సెప్ట్ మీరు అనకూడదండి ఓకే నరేంద్ర మోడీ గారు అలా ఉండడం లేదు మాతోని స్ట్రిక్ట్గా డిమాండింగ్గా ఉంటుంది ఆయన ఆయన చాలా సపోర్టివ్గా ఉంటున్నారు మాకు చాలా చేయూతనిస్తున్నారు అని ఓటర్స్ అనుకున్నారు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు ఫైనల్లీ చివరిగా దేర్ ఆర్ లాస్ట్ మినిట్ ఎలక్ట్రిక్ స్ట్రాటజీస్ అంటే ఎత్తుకు పై ఎత్తు ఆఖరి వరకు వేస్తారు యాజ్ ఏంటి సిట్టింగ్ మెంబర్స్ ఆఫ్ ది ఎమ్మెల్ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఈ ఎమ్మెల్యే నా ఏరియాకి ఆ ఎమ్మెల్యే ఇంకో ఏరియాకి మార్చాలి కదా ఇవన్నీ ఎందుకు మ్యా ఎందుకు చేయాలి అక్కడ ఎమ్మెల్యే అంటే పడలేదు అక్కడ ఎమ్మెల్యే అంటే పడలేదు అప్పుడు ఏం చేస్తాం మేనేజ్ చేయాలి మరి ఓకే వాళ్ళ నిస్సాయత నిస్పృహ వాళ్ళకి నచ్చలేదు అన్నది ఏం చేస్తాం మనం విల్ మేనేజ్ ద డిసెంట్ అంటే మేము ఈ వ్యక్తి అయితే మేము నిలబడమండి మేము సపోర్ట్ చేయమండి అని అంటారు కదా అప్పుడు వాళ్ళందరినీ మనం ఏం చేయాలి వి నీడ్ టు మేనేజ్ ఓకే ద డిసెంట్ అంటే ఎవరైతే వదిలి అంటారో ఎలా మేనేజ్ చేస్తాం వాళ్ళని మనం డబ్బు ఇచ్చి లేదా భయపెట్టి ఓకే త్రూ మనీ అండ్ ఫియర్ ఒకటి డబ్బు ఇస్తాం లేదా భయపెడతాం ఇంకోటి ఏం చేస్తాం భయపెడతాం ఇన్ ద కాంగ్రెస్ విచ్ ఇస్ మచ్ ఓల్డర్ పార్టీ అదే కాంగ్రెస్లో అయితే ఇది ఇంకా ఓల్డ్ పార్టీ కదా దేర్ ఎంట్రెన్స్డ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఎప్పటి నుంచో అలాగ గుంట దగ్గర నక్కల్లా వెయిట్ చేస్తూ డీప్గా ఎస్టాబ్లిష్ అయిపోయి ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట నాకు ఇందులో లాభం ఏంటి నేను చేస్తే నాకు లాభం ఏంటి వాడికి లాభం ఏంటి అని అనుకునే బ్యాచ్లు చాలా ఉంటాయన్నమాట ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ బ్యాచెస్ లాగా ద బీజేపీ కుడ్ హ్యావ్ ఆల్సో స్పాన్సర్డ్ బీజేపీ ఏం చేయొచ్చు వాళ్ళు కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి డబ్బులు ఇచ్చి మీరు కండస్ట్ చేయండి అనొచ్చు అలా కానీ చేస్తే ఏమవుద్ది కాంగ్రెస్ ఓట్ ఏమొద్ది స్ప్లిట్ అవుతుంది అప్పుడు కానీ దేర్ ఆర్ ఆల్సో అబౌట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ ఎప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్న ఐదు పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ డిఫరెంట్ ఓకే వాళ్ళు చెప్పిన విధంగా ఉండరు వాళ్ళకంటూ ఒక విధం ఉంటుంది విధి విధానం దేర్ ఆల్వేస్ ఇన్ డిఫరెంట్ అండ్ బీజేపీ ఎలో ఓకే బీజేపీ ఒక్కటే హ్యాస్ ది కార్డర్ వాళ్ళ దగ్గర అంత బలం ఉంది మనుషులు ఉన్నారు దేనికి టు కజోల్ టు ప్యాంపర్ దెమ్ ఓకే వాళ్ళని బొజ్జగించి వాళ్ళని మనం బూత్ వరకు తీసుకురాగలరు ఎవరు వీళ్ళు ఎవరి దగ్గర ఉన్నది శక్తి ఓన్లీ ద ఓన్లీ ద బీజేపీ హ్యాస్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ హు విల్ కమ్ అండ్ ఆ కార్డర్ విల్ కజోల్ ఈ పీపుల్ని అండ్ బ్రింగ్ దెమ్ టు ద బూత్స్ ఎవరు దిస్ ఫైవ్ పర్సెంట్ హూ ఆర్ ఇన్ డిఫరెంట్ ద ఫైవ్ పర్సెంట్ హు ఆర్ ఇన్ డిఫరెంట్ ఓన్లీ బీజేపీ కెన్ కచోల్ దెమ్ సో నెక్స్ట్ ఏమంటారు ద ఆపోజిషన్ పార్టీస్ ఆర్ ఎనేబుల్ టు మ్యాచ్ దిస్ కాంబినేషన్ ఓకే కాంగ్రెస్ మిగతా పార్టీలు అనేవి ఈ కాంబినేషన్ తట్టుకోలేపుతున్నారు ఏది ద ఆర్గనైజేషన్ హెఫ్ట్ ఉన్న బీజేపీ అంటే దేర్ ఈజ్ అ సెపరేట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రెడీ టు వర్క్ ఓకే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తారు వాళ్ళే ఆర్ఎస్ఎస్ కార్డర్ అనమాట బీజేపీకి అదొక వెన్నుముక సో ద అపోజిషన్ పార్టీస్ ఆర్ అనేబుల్ టు మ్యాచ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ ఎ మల్టీ లేయర్డ్ ఏమంటున్నారు ఆథర్ గారు ఆఫ్ ఎ మల్టీ లేయర్డ్ బాటమ్ అప్ ఓకే బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటంటే ఇది ఎంఫసైజ్ చేస్తుంది ఏంటి లోకల్ డెసిషన్ మేకింగ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ గ్రాస్ రూట్ మొబిలైజేషన్ ఓకే బాటమ్ అప్ అనమాట చూడండి ఎన్ని చెప్పారు ఆథర్ గారు మల్టీ లేయర్డ్ బాటమ్ అప్ మొబిలైజేషన్ అంటే ఏంటి అప్రోచ్ లోకల్గా డెసిషన్ మేకింగ్ తీసుకుంటారు కమ్యూనిటీ అంతటిని పార్టిసిపేట్ చేయిస్తారు గ్రాస్ రూట్ లెవెల్లో గ్రాస్ రూట్ అంటే ఆఖరి ఆఖరిగా మిగిలిపోయిన ఓటర్ కూడాను కార్యకర్త వెళ్ళి కలుస్తాడు అనమాట మొబిలైజ్ చేస్తారు వాళ్ళు ఓకే కుగ్రామాల్లో కూడా వెళ్ళి ఓకే అండ్ గ్రాస్ రూట్ మొబిలైజేషన్ అండ్ మనం ఏం చేస్తారు వాళ్ళు సొల్యూషన్స్ కూడా చూస్తారు దీన్ని బీజేపీ చాలా బాగా వాడుకుంటారు కానీ ఆపోజిషన్ పార్టీసు ఇరుక్కుపోయారు ద స్టక్ ఎలాగా ఓల్డ్ ప్యాటర్నేజ్ పాలిటిక్స్ వాడు మనకి మంచి చేసాడు రా మనం వాడికి చెయ్యాల వీడి చేసాడు వీడికి చేయాలరా సో ఈ పేట్రనైజింగ్ ఓకే అయ్యో వాడు చేయకపోతే అలాగా ఓకే సో పేటర్నేజింగ్ పాలిటిక్స్ కానీ బట్ ద ఇంట్రీగింగ్ స్టోరీ కానీ అక్కడ ఉన్న ఇంట్రీగింగ్ స్టోరీ అంటే ఏంటంటే ఆ క్యూరియాసిటీ ఏంటంటే ఆ ఫ్యాసినేషన్ ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ కథలోని ఇస్ దట్ పేటర్నేజ్ ఈజ్ బీయింగ్ రీప్లేస్డ్ బై సబ్మిషన్ ఇప్పుడు వాళ్ళు వాడిని ఎంకరేజ్ చేయడం కాదు ప్యాటర్నేజ్ చేయడం కాదు వాడు మాకు అణిగి మునిగింది సబ్మిట్ అయిపోలేం ఎస్ సార్ మీరే మా గురువు గారు అన్నట్టుగా సో పీపుల్ ఆర్ వెల్కమింగ్ ద బ్రేక్ డౌన్ ఇప్పుడు ప్రజలు హర్షిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు దేన్ని ఓల్డ్ ప్యాట్రనేజ్ పాలిటిక్స్ని స్వస్తి పలికేద్దాం ఇంకా దిస్ ఈస్ ది గీతం దాన్ని ఏమంటారు భరతవాక్యం పాడేద్దాం ఇంకా దీనికి బట్ ట్ టు రికగ్నైజ్ కానీ వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంకా వాళ్ళకి అంటే ఆలోచించి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒకవేళ కానీ మన టైటనైజ్ పాలిటిక్స్ని వదిలేసుకుంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అప్పుడు మనకి ఇంకా ఇంకా వి హ్యావ్ టు పే అ లాట్ మోర్ ఓకే ఏంటి రికగ్నైజ్ ద కాస్ట్ ఆఫ్ సబ్మిషన్ ఇప్పుడు వాళ్ళు టైటనైజ్ పాలిటిక్స్ని కానీ బయటికి తోలేస్తారనుకోండి అంటే అపోజిషన్ బయట తోలిస్తారనుకోండి అప్పుడు ఇంకా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకే టోటల్గా వాళ్ళు సబ్మిట్ అయిపోవాలి అధికారంలో ఉన్న పార్టీ ఎవరు ఇప్పుడు ద కాస్ట్ ఆఫ్ సబ్మిషన్ టు సుప్రా పవర్ సుప్రా అంటే అబౌ బియాండ్ బిగ్గర్ పవర్ దాన్ అర్లియర్ ఇన్ టైమ్ బీయింగ్ పుట్ ఇన్ ప్లేస్ ఓకే అండ్ అబౌ పవర్ బియాండ్ నార్మల్ పవర్ అండ్ అండ్ అర్లియర్ ఇన్ టైం పవర్ కన్నా పెద్ద పవర్ ఇది బీయింగ్ పుట్ ఇన్ ప్లేస్ దీనివల్ల మనకి నష్టాలేంటి లాభాలేంటి ఇంకా సీఫాలజిస్ట్ ఫస్ట్ వన్ వీడు ఏం చదువుతున్నాడు నేను సీఫాలజిస్ట్ ఈ స్టడీస్ ది ఓటింగ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎలక్షన్ అండ్ ఓటింగ్ స్టాటిస్టిక్స్ ఎలక్షన్స్ అండ్ ఓటింగ్ స్టాటిస్టిక్స్ వీకింగ్ సో మనకు కావాల్సినప్పుడు మనం కొద్దిగా అడ్జస్ట్ చేయాలి కదా సో మనం ఏం చేస్తాం మేక్ అడ్జస్ట్మెంట్స్ ఇంపరేటివ్స్ మస్ట్ కొన్ని తప్పదు చెయ్యాలి మనం ఓకే ఇట్ ఈస్ లైక్ కమాండింగ్ పోలరైజేషన్ ఇస్ అ వెరీ గుడ్ వర్డ్ డివైడింగ్ ఎథిక్ సొసైటీలో ఉన్నప్పుడు ఎథిక్ అనగానే ఏంటి మోరల్ ప్రిన్సిపల్స్ అషలాన్స్ లెవెల్స్ ఇన్ ద సొసైటీ ఓకే అక్షలాన్ అంటే ఏంటి ఫీండ్ ప్రిటెండ్ ఇటిగ్రిటీ బేసిక్ టొటాలిటేరియన్ రెజీమ్ అథారిటేరియన్ ఆటోక్రాటిక్ ప్రాక్మాటిజం ప్రాక్టికల్ వాట్ ఈస్ ద ట్రేడ్ ఆఫ్ ఇక్కడ నాకు లాభం ఏంటి నేను ఇది చేశాను అనుకోండి మీకు ఈ లాభం మరి నాకేంటి ఓకే ఎక్స్చేంజ్ సంథింగ్ ఫర్ వాల్యూ ప్యారిటీ ట్రీట్ ఎవ్రీవన్ విత్ ప్యారిటీ अंटे इक्वालिटी अंदावा या या फिशर्स परसीव थॉट अबाउट Very urban, transition from rural to urban, ascendance, go up, organizational heft and that kind of a support and matter. You should have a fantastic support whenever you want to do many things. So, uh, an influence mm -hmm. ability and now stir it to activate dysfunctional not functioning properly not functioning ప్రాపర్లీ అథారిటేటివ్ అథారిటేరియన్ అంచు వర్డ్స్ రెండు ఎందుకంటే అంత బాగా అడిగారు చూడండి ఆథర్ గారు ఇది ఏంటి మీరు ఏం అడుగుతున్నారు అని సో ఒకటేమోచి అథారిటేరియన్ అంటాడు ఇంకోటి వచ్చి అథారిటేటివ్ అంటాడు సో అథారిటేటివ్ అనగానే ఏంటంటాం మనం సపోర్టివ్ ఓకే అథారిటేరియన్ అంటే డిమాండింగ్ ఓకే सपोर्ट इंकोट डिमांडिंग एंट्रस् कैजोल, एस्टाब्लीजोल कोक्स ప్యాంపర్ బుజుగించడం బాబు అయ్యా నాన్న అని బాటమ్ బాటంఅప్ ఓకే సో యూ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేర్ ఫ్రమ్ ది లోవర్ స్టార్ట్ ఆఫ్ ది సొసైటీ బాటమ్ అప్ అనగానే మనకి ఎక్కడి నుంచి రావాలి మనం బాటమ్ అప్ అప్రోచ్ అనగానే ఫస్ట్ మనకి మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా లోకల్ డెసిషన్ మేకింగ్ కమ్యూనిటీ గ్రాస్ రూట్ ఓకే లోకల్ Communities and grassroots. Grassroots levels and another grassroots. Intriguing, complex, difficult to understand. Okay, so what is con? Okay, it is like intriguing, complex but arousing. మిట్ ఎంకరేజెస్ సూప్రా పవర్ అబౌ నార్మల్ వాటి అన్నిట్లకన్నా ఎక్కువ ఓకే ఇట్ ఈస్ లైక్ యునో అబౌ బియాండ్ దాన్ వన్ అర్లియర్ ఇన్ టైం దాన్ ది వన్ అర్లియర్ ఇన్ టైం ఇన్నాళ్ళు ఉండే గవర్నమెంట్ కన్నా ఇప్పటిది ఓకే Under author, above and beyond. Above and beyond. So, this is the article about Haryana elections and how the syphologists have studied and what made the BJP win and how people have perceived the Congress among many others. So, this makes for a very good reading post elections because after the elections only the ground reality is everything the study the questionnaires were done and people also came to know what is the difference between a authoritative and a authoritarian government so many things were discussed that are that are of great significance and importance from the examination point of view so i thank uh, mamta and uh, subhash and also savita for the slides and uh, preparation of the entire material timely and my colleague shankar who is helping me record these classes i'm srinivas Puliyapudi. we get these classes for you any kind of suggestion where we can improve please free feel please we request again and say feel free to suggest them we would take utmost care in seeing that these classes reach out to you in the best possible manner thank you